విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం గురించి ఇప్పుడు మనము చర్చించుకోబోతున్నాము. జ్యోతిష్ శాస్త్రం ఇది చాలా అద్భుతమైన శాస్త్రం. దీనికి శాస్త్రం అని పేరు పెట్టారు. కేవలం ఇది ఒకటి విద్యతో పాటు శాస్త్రంలో దీనికి విలువ ఉంది. ఇది చదువుకుంటే దీనిలో కనుక మీరు ఎక్స్పర్ట్ అవుతే దీనికన్నా గొప్ప శాస్త్రం ఏది ఉండదు. అలా చూసుకున్నైతే ప్రతి ఒక్క శాస్త్రానికి విలువ ఉంది. అలా కాదు కానీ ఈ శాస్త్రం చాలా జీవితంలో చాలా ఉపయోగపడే శాస్త్రం ఇది. ఇక ఇప్పుడు ఎవరైతే జ్యోతిషాన్ని నేర్చుకుంటున్నారో, ఎవరైతే ఆల్రెడీ జ్యోతిషాన్ని నేర్చుకుని ఉన్నారో వాళ్ళకి ఇందులో ఎంతో కాస్త అర్థం అవుతుంటుంది. అంటే ఎంతో కాస్త అని చెప్పే కన్నా జ్యోతిష్ శాస్త్రం చాలా ఉంది నేర్చుకోవడానికి. జ్యోతిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు విద్యార్థులే ఉంటారు. జ్యోతిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు విద్యార్థులే. జ్యోతిష్ శాస్త్రం ఇది మహాసముద్రం. జ్యోతిష్ శాస్త్రం ఇది మహాసముద్రం. ఈ చిన్న చిన్న సూత్రాలు నేను ఏవైతే చెప్తుంటామో, మిగతా వారు ఎవరైతే ఏదైతే చెప్తుంటారో, ఇవి ఒడ్డున ఉండే ఏవైతే చిన్న చిన్న రాయిలు ఉంటాయి సముద్రం లోపల, అలాంటివి. ఇంకా శాస్త్రంలో ముందు ఇంకా లోయ చాలా ఉంది. సముద్రంలో చాలా లోయ ఉంది, అందులో చాలా వెళ్ళాలి. చాలా వెళ్ళిన తర్వాత అందులో మనకు చాలా చాలా తెలిసొస్తుంటాయి. అని ఈ శాస్త్రాన్ని చాలామంది నమ్ముతారు. ఈ శాస్త్రంతో పాటు చాలామంది చెలగాటం కూడా చేశారు. ఈ శాస్త్రాన్ని చాలామంది బిజినెస్ కూడా చేశారు. ఈ శాస్త్రాన్ని నేర్చుకోండి, తప్పు కాదు. దీన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పండి అవతల వ్యక్తికి. ఎందుకంటే ఒక వ్యక్తి హోప్స్ తోడు వస్తుంటారు ఎవరి దగ్గర కూడా, మాత కావచ్చు ఎవరి దగ్గర కావచ్చు. ఒక జాతకుడు ఒక వ్యక్తి దగ్గర జ్యోతిష్ శాస్త్రం దగ్గర వెళ్తున్నాడంటే ఒక ఆశతో వస్తుంటాడు, ఆ వ్యక్తికి ఏదైనా పరిహారం చెప్పాలని. ఇక్కడ ఎక్కువ శాతం జ్యోతిష్ శాస్త్రంలో చాలా అంటే మన ఋషిములు ఎక్కువ దానికి చాలా ఎక్కువ గట్టి పట్టుకున్నారంటే ఏదైనా భావం ఉందా అంటే షష్ఠ స్థానానికి చాలా గట్టి పట్టుకున్నారు. షష్ఠ స్థానం, అష్టమ స్థానం, ద్వాదశ స్థానం, ఈ మూడు భావాలు చాలా ప్రతికూలమైన భావాలు. అలా 12 భావాల లోపల ప్రతి ఒక్క భావానికి విలువ ఉంది, నేను కాదనట్లేదు. కానీ జ్యోతిష్ శాస్త్రంలో మన ఋషి మునులు ఎక్కువ అంటే ఎక్కువ ఆయుకి చాలా విలువ ఇచ్చారు. ఆయుకి మనిషి బ్రతకడం చాలా గొప్పది. అందులో ఎలాంటి రోగం లేకుండా బ్రతకడం అది చాలా గొప్పది. అది అందుకే మన జ్యోతిష్ శాస్త్రం ఎక్కువ రెమెడీస్ కనుక మీరు చూసుకున్నట్లయితే కొన్ని ఆరోగ్యానికి సంబంధించే ఉంటాయి. మనం ఆరోగ్యం కనుక ఉన్నట్లయితే మనం ఏది కూడా చేయగలుగుతాం. మన దగ్గర ఆరోగ్యం సరిగా లేకపోయినట్లయితే మనం ఏం అసలు చేయలేము. ఇక రాబోయే రోజుల్లో కొందరికి ఆరోగ్యం కాస్త క్షీణించబోతుంది. నేను ఏవైతే రాశి ఫలాలు చెప్పానో తెలిసే ఉంటే వాళ్ళందరికీ నేను ఎవరి గురించి ఏం చెప్పానో, ఆరోగ్యం అయితే క్షీణించబోతుంది. కాస్త క్లైమేట్ వల్ల కావచ్చు, అవమానం వల్ల అంటే వాతావరణం ఆ రకంగా ఉండబోతుంది. ఒకవేళ జాతకంలో ఆ రకమైన గ్రహస్థితి యోగస్థితి కనుక ఉన్నట్లయితే అలా జరుగుతుంది. దీనికి పరిహారం ఏదైనా చెప్పారా అంటే తప్పకుండా చెప్పారు. మన లగ్న స్థానం ఇది మనస్థానం. మన లగ్న స్థానం నుంచి ద్వాదశ స్థానం ఏదైతే ఉందో ఇది మన లగ్న స్థానాన్ని వ్యయస్థానం, అంటే మన భావాన్ని వ్యయం చేస్తుంది. మన లగ్న భావాన్ని వ్యయం చేస్తుంది. అలాగే ఏ భావం నుంచి కూడా మీరు చూడండి, అది మన భావం నుంచి వ్యయం అవుతుంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. పంచమ స్థానం ఇది విద్యాస్థానం, పంచమ స్థానం ఇది బుద్ధి స్థానం, చతుర్థ స్థానం మీరు చూసుకున్నట్లయితే సుఖస్థానం, చతుర్థ స్థానం భోగస్థానం, చతుర్థ స్థానం ఐశ్వర్య స్థానం, చతుర్థ స్థానం ప్రజల స్థానం. ఇక్కడ మీరు ఇప్పుడు గమనించండి, ఒక వ్యక్తికి ఎప్పుడు సన్మానం కనుక జరుగుతున్నట్లయితే, ఎప్పుడు ప్రజలు పక్క ఉన్నట్లయితే,
ఆ వ్యక్తి జీవితంలో, భౌతిక జీవితంలో అన్ని ఐశ్వర్యాలు, అన్ని కార్లు, బంగ్లాలు, భూమిలు అన్ని పక్క, అంటే అనుకున్న వ్యక్తి అన్ని జీవితంలో సంపాదించినట్లయితే ఆ వ్యక్తి బుద్ధి పని చేయదు ఎక్కువ. ఆ బుద్ధి పని చేయదు, ఎందుకంటే ఆ వ్యక్తి కంఫర్టబుల్లో వెళ్తుంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తి కంఫర్టబుల్లో ఎప్పుడైతే ఒక వ్యక్తి వెళ్తాడో అప్పుడు బుద్ధి పనిచేయడం మానేస్తుంది. అప్పుడు బుద్ధి పనిచేయడం మానేస్తుంది. కాబట్టి పంచమ స్థానం నుంచి ద్వాదశ స్థానం కనుక మీరు చూసుకున్నట్లయితే చతుర్థ స్థానం చెప్పారు. కాబట్టి బుద్ధి ఎప్పుడు యాక్టివ్గా ఉండాలంటే మీరు సుఖాలకు ఎప్పుడు దూరంగా ఉండాలి, సుఖాల నుంచి మీరు ఎప్పుడు దూరంగా ఉండాలి. అలా నేను అనట్లేదు మీరు ఎప్పుడు ఇంకా దుఃఖాల్లోనే బ్రతకండి, కాదు, సుఖం పొందండి, దాని నుంచి ఎక్కువ పట్టించుకోకండి, దానిలోనే మునిగి ఉండకండి. ఇక ముందు ఏం చేయాలి ఆలోచించండి. కొందరు ఏంటంటే కొన్ని అనుభవించుతారు, అందులోనే మునిగి ఉంటారు, మళ్ళీ బయటకు కూడా రాలు, అలాంటి పరిస్థితి అవుతుంటుంది. అలాగే జ్యోతిష్ శాస్త్రాల లోపల మనకి ఏ సమస్య అయినా కావచ్చు, ఆ సమస్య నుంచి బయటపడడానికి పరిహారాలు ఉన్నాయి, కాదని కాదు, కానీ ఏ వ్యక్తికి ఏం చేయాలి, ఎలా చేయాలి అర్థం అవ్వదు. పాయింట్ ఏంటంటే ఎలా చేయాలి అర్థం అవ్వదు. ఒక సింపుల్ ఫార్ములా నేను చెప్పబోతున్నాను, ఇది చేసి చూశాను, చాలా మంది చేశారు కూడా, ఇది రిజల్ట్స్ కూడా చాలా మంది పొందారు. అంటే ఇది నేను నిర్మితం చేయడం కాదు, కొన్ని పుస్తకాలు దీని గురించి చెప్పడం జరిగింది, నేను దాన్ని ఇంప్లిమెంట్ చేశాను అంతే. కానీ దాని రిజల్ట్స్ అయితే పాజిటివ్గానే చూడడం జరిగింది. రోగం ఏదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, చిన్నదైనా కావచ్చు, ఎంతదైనా కావచ్చు, ఇప్పుడు సపోజ్ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కనుక ఉన్నట్లయితే వీళ్ళు చేయాల్సింది ఇప్పుడు ఒక వ్యక్తి నార్మల్గా మనం చూసుకున్నట్లయితే జ్యోతిష్ శాస్త్రాన్ని ఇప్పుడు మనం ఏమేమేదో చెప్తున్నాం, టీవీ లోపల చెప్తున్నాము, కానీ ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాలు ఇవి మన తాతయ్య వాళ్ళు చెప్పేవారు ఒకప్పుడు. ఇవి మన తాతయ్య వాళ్ళు చెప్పేవారు, నాయనమ్మలు తాతయ్య వాళ్ళు చెప్పేవారు. ఇప్పటి వరకు తెలియదు, కానీ ఒకప్పుడు, ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే పెద్దవాళ్ళు చూస్తున్నారో వాళ్ళకి తెలుసు ఈ పరిహారాలను చెప్తున్నాయి ఏంటి అని, వాళ్ళకి అర్థం అవుద్ది. అంటే అప్పుడు జ్యోతిశాస్త్రం లేకుండే కానీ వాళ్ళు రెమెడీ చెప్పేది ఏవైతే ఉన్నాయో అవి జ్యోతిశాస్త్రం సంబంధించే ఉంటాయి. అప్పుడు రెమెడీ ఏవే చెప్తుంటారో అది జ్యోతిశాస్త్రం సంబంధించే ఉండే. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు తెలుసుకోండి, మీకు అనారోగ్యం కనుక మొదలైనట్టు అనిపించినట్లయితే ఒక పని చేయండి. ఫస్ట్ మీరు ఎంటర్టైన్మెంట్ అవ్వండి. ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ అవ్వాలి చూడండి. షష్ఠ స్థానం ఇది మన అనారోగ్య స్థానం. అనారోగ్యం పోవాలంటే పంచమ భావం యాక్టివేట్ అవ్వాలి. షష్ఠ స్థానం బలహీనంగా అవ్వాలంటే ద్వాదశ స్థానం బలంగా అవ్వాలి. అంటే షష్ఠ స్థానం నుంచి ద్వాదశ స్థానం, పంచమ స్థానం, దీనిలో బలం పెరగాలి. ఇందులో కనుక బలం పెరుగుతే ఏమవుద్దంటే ఎంటర్టైన్మెంట్ అవ్వండి, మీరు నేర్చుకోండి, స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోండి, బుద్ధిమత్త పెంచుకోండి, జ్ఞానం తెలుసుకోండి అని పంచమ స్థానం. ఇది మన అంటే పరిహారాలు చేస్తున్నప్పుడు పంచమ స్థానంతో పరిహారాలు చేస్తారు. జ్యోతిశాస్త్రంలో ఏదైనా మీరు పరిహారాలు చేసినట్లయితే పంచమ స్థానం ఆధారంగా పరిహారాలు చేస్తే రిజల్ట్ తొందరగా మీకు దక్కుద్ది. పంచమ స్థానాన్ని యాక్టివేట్ చేయాలి. అందుకే పూర్వకాలంలో ఒక వ్యక్తి అంటే చాలా మంచి పెద్దవారు చెప్పేవారు, ఇంట్లో ఏదైనా బాధ ఉన్నట్లయితే, ఏదైనా కాస్త భయం అనిపించినట్లయితే, అనారోగ్యం సరిగా లేకపోయిన వాళ్ళు ఒకటే చెప్పారు, కాస్త బయటకు తిరుగు అనేవారు. ఇంట్లోనే కూర్చోకూడదు, ఇంట్లో కూర్చుంటే అది ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంటుంది, బయట తిరగాలి. బయట ఎలా, ప్రకృతి ఆనందించాలి. ప్రకృతి జ్యోతిష్ శాస్త్రానుసారంగా ఫిఫ్త్ హౌస్ ప్రకృతిని చూస్తారు. ఆ ప్రకృతి నుంచి ద్వాదశ స్థానం, చతుర్థ స్థానం, మనం ఇంట్లోనే ఉన్నాం, బయటకి రావట్లేదు, అంటే మనం భౌతిక సుఖాల్లో ఎంత సుఖం పొందుతున్నామో ప్రకృతి నుంచి మనం అంత దూరంగా అవుతున్నాము, తెలుసుకోండి. కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం అంటే ఆరోగ్యం సంబంధించిన ఉంటే కాస్త బయట తిరగండి, కాస్త తీర్థక్షేత్రాలకు వెళ్ళండి. అంటే ఏదైనా రోగం పెద్దది ఉన్నట్లయితే దానికి పరిహారాలు చాలా ఉంటాయి, కానీ నార్మల్ కండిషన్లో ఏదైనా ఉన్నట్లయితే ప్రకృతిని శరణంలో ఉండండి. ప్రకృతిని మీరు ఎంత ఆస్వాదించుతారో మీరు అనారోగ్యం నుంచి అంటే మీరు అంత క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఇక చాలా చాలా పెద్ద రోగాలు ఉన్నాయి, దానికి పరిహారాలు ఏంటి, దానికి కూడా పరిహారాలు ఉన్నాయి శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఏ గ్రహానుసారంగా ఏ సమస్య అయింది, ఆ సమస్యని అంటే ప్రాబ్లం నుంచి సొల్యూషన్ పొందడానికి వేరే గ్రహాన్ని మనం సపోర్ట్ తీసుకోవాలి, వేరే ప్లానెట్ తోటి సపోర్ట్ తీసుకోవాలి. దీనికి మెడికల్ ఆస్ట్రాలజీ లోపల చాలా పెద్ద స్థానం ఇచ్చారు. కేపీ ఆస్ట్రాలజీ కూడా చెప్పడం జరిగింది, మెడికల్ ఆస్ట్రాలజీ కూడా ఉంది. అదే రకంగా భృగు నంది నాడీ శాస్త్రంలో కూడా దీని గురించి చాలా చెప్పడం జరిగింది.
ఇది కనుక మీరు ఎప్పుడు ఎప్పుడు నేను ఆరోగ్యం పట్ల ఎందుకు ఇంత చెప్తున్నా అంటే, కాస్త రాబోయే రోజుల్లో ఆరోగ్యం కొందరికి ఇబ్బందికరంగా ఉండబోతుంది. ఎంతో కాస్త మీరు ఇంట్లో కనుక తెలిసినట్లయితే, కాస్త ప్రకృతిని ఆస్వాదం తీసుకోండి, ప్రకృతి ఆస్వాదం తీసుకోండి. ఎప్పుడు ఒక మాట చెప్తే తెలుసుకోండి, మనకి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినప్పుడు ఎప్పుడు మనం బెడ్ పైన పనుకోకూడదు, భూమి పైన పనుకొని ఉండాలి. భూమి పైన మీరు తెలుసుకోండి, ఇది భూమి పైన పనుకోండి. ఆ భూమిలో ఉన్న శక్తి మనకు చాలా కాపాడుద్ది, భూమిలో ఉన్న శక్తి మనల్ని కాపాడుద్ది, తెలుసుకోండి మీరు. ఎందుకంటే ఆయుర్వేదం లోపల కూడా చాలా చెప్పడం జరిగింది, జ్యోతిష్ శాస్త్రం కూడా చాలా చెప్పడం జరిగింది. కానీ జ్యోతిష్ శాస్త్రంలో ఈరోజు మనం తెలుసుకుంది కేవలం ఒక చిన్న విషయం గురించి, ఏంటంటే ఎప్పుడు కూడా ఆరోగ్యం సరిగ్గా లేకపోయినట్లయితే ఎంజాయ్ చేయాలి. ఆ ఎంజాయ్మెంట్ స్కిల్ నుంచి కావచ్చు, ప్రకృతి ఆస్వాదంతో కావచ్చు, కాస్త జోక్ తోటి కావచ్చు, ఎలా అయినా కావచ్చు, కానీ ఎంటర్టైన్మెంట్ అవ్వండి. ఆరోగ్యం తొందరగా కోరుకుంటారు మీరు, ఎప్పుడు అందులోనే కనుక ఉన్నట్లయితే ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంటుంది. శ్రీమాత్రే నమః.